hello everyone welcome to ISE. today we are going to discuss about ibps po prelims grand test number 19 reasoning explanation let's have two questions here's the first question consider the number 3759124 if each odd digit number is decreased by 1 odd number odd number is decreased by 1 minus 1 and then each even digit number increased by 2 so even number प्लस टू देन हम नंबर्स नर्सटर अरेंजिंग हम मे नंबर्स अपियर्ईस अपियईस कमा थ्री सेवन फाइव नाइन वन टू आठ नंबर से कदा वन, टू, सिक्स, फोर, एट जीरो बोथ आर ईवेन प्लस टू प्लस टू फोर एंड सिक्स फोर विल बी रिपीटेड विल बी रिपीटेड ओनली टू इस ओनली टू నెంబర్ సిక్స్టీ సిక్స్ ఫస్ట్ ఆప్షన్ సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ వన్ పజిల్ విశాల్ కృష్ణకాంత సాగర్ ఆకాష్ ముదిత అండ్ ఆశిష్ ఇలా నేమ్స్ కాకుండా జస్ట్ ఫస్ట్ లెటర్స్ ఇంప్లిమెంట్ చేస్తాను చూడండి వికే ఎస్ ఏకేఎం ఏఎస్ అని రాసుకోవచ్చు కదా సో హియర్ ఇస్ ద విశాల్ నెక్స్ట్ कृष्णकंत नेक्स्ट सागर, नेक्स्ट आकाश नेक्स्ट मुदीत एंड आशीषंग इन पुणे इंजीनियरिंग कॉलेज इन सिक्स डिफ्रेंट ब्रांचस् द डिफ्रेंट ब्रांचस्िवें सिक्स ब्रांचेस, एंड बिलांग्स टू सिक्स डिफरेंट सोसाइटीज इज हिर् जैस्म रव महानपुर इको विलेज पैरा गौर स्क्रीन एंड अम्रपाई नाट इन देम आड

నెక్స్ట్ ద స్టూడెంట్ who study ME belongs to paramount ఎవరో so, తెలీదు me బిలాంగ్స్ టు paramount ఉండాలి సో ఎమ్ఈ బిలాంగ్స్ టు paramount ఉండాలి ద స్టూడెంట్ me బిలాంగ్స్ టు paramount సాగర్ so, డస్ Not బిలాంగ్స్ టు paramount సో సాగర్ paramount కాదు నాట్ paramount విశాల్ బిలాంగ్స్ టు ఈకో విలేజ్ సో విశాల్ బిలాంగ్స్ టు ఈకో విలేజ్ అండ్ హీ స్టడీ నైదర్ ఐటీ సి ఐటీ కాదు అండ్ అలాగే సిఈ కూడా కాదు అని చెప్పారు నైదర్ ఐటీ నాసి ఆశీష్ డస్ నాట్ బిలాంగ్ టు జాస్మిన్ రో ఆశీస్ డస్ నాట్ బిలాంగ్ టు జాస్మిన్ రో సో ఆశీస్ కూడా జాస్మిన్ రో కాదు దెన్ ద స్టూడెంట్ హూ స్టడీ సిఎస్ బిలాంగ్స్ టు మహాగణపురం ఎవరో తెలీదు సిఎస్ బిలాంగ్స్ టు మహాగణపురం అని చెప్పారు సిఎస్ బిలాంగ్స్ టు మహాగణపురం ద వన్ హూ స్టడీ ఐటీ ఈజ్ నాట్ ఫ్రమ్ జాస్మిన్ గ్రోవ్ సో ఐటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాస్మిన్ గ్రోవ్ కాదు అని చెప్పాను సో ఐటీ డస్ నాట్ బిలాంగ్ టు జాస్మిన్ గ్రోవ్ నెక్స్ట్ ఐదర్ కృష్ణకాంత్ స్టడీ సిఈ ఆర్ ముది స్టడీ ఎంఈ క్రి కృష్ణకాంత్ సిఈ ఉంటే లేదా ముది తీసుకుంటూ ఎంఈ ఉండాలి వీళ్ళిద్దరిట్లో ఎవరైనా ఒకరు ఉండాలి కృష్ణకాంత్ సిఈ అన్న ఉండాలి ముదిత్ ఎంఈ అన్న ఉండాలి ఫస్ట్ కృష్ణకాంత్ సిఈ తీసుకుందాం కృష్ణకాంత్ సి తీసుకుంటే ఇసుకంటివి సీఈ అండ్ అప్పుడు ముదిత ఎంఈ కాదు వీళ్ళిద్దరిట్లో ఎవరన్నా ఒకలే అలాగా చెప్పాడు ముదిత అనేవాడు ఎంఈ కాదని చెప్పాను దాన్ని ఎంఈ పారమౌంట్ అని చెప్ప ముదిత పారామౌంట్ కాదు ఇక్కడ ఎంఈ వస్తే పారామౌంట్ ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ ఎంఈ వస్తే పారామౌంట్ ఛాన్స్ లేదు అయితే ఇక్కడ ఎంఈ రాకూడదు కదా ఇక్కడ ఎంఈ ఆల్రెడీ డబ్ల్యూ వచ్చింది ముదిత ఎంఈ కాదని చెప్పారు సో ఇక్కడ ఎంఈ పర్సన్ వస్తే ఆ పర్సన్ పేర్ అమౌంట్ అవుతాడు రైట్ అండ్ సిఎస్ కానీ మహాగనపురం అంటే సిఎస్ మహాగణపురం ఛాన్స్ ఉంది సిఎస్ మహాగణపురం ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఐటీ ఉన్నవాడు జాస్మిన్ రో కాదు ఫస్ట్ వీడు జాస్మిన్ గ్రో కాదంటే వీడు జాస్మిన్ బ్రోవ్ ఛాన్స్ ఉంది వీడికి జాస్మిన్ రో ఛాన్స్ ఉంది అండ్ సిఎస్ మహాగణపురం సిఎస్ మహాకన్పురం ఛాన్స్ ఉంది సిఎస్ మహాకపురం ఛాన్స్ ఉంది సో జాస్మిన్ గ్రో పర్సన్ ఐటీ కాదంటే ఇక్కడ పర్సన్ ఐటీ కాదు ఇక్కడ చూడండి మహాగణపురము జాస్మిన్ రోవ్ జాస్మిన్ రోవ్ ఇక్కడ కాదు అంటే ఇక్కడ వస్తుంది లేదా ఇక్కడ వస్తుంది ఇక్కడ కాదంటే మహాగణపురం కూడా ఇక్కడ రాదు ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అంటే మహాగణపురం కానీ జాస్మిన్ రోవ్ కానీ ఈ రెండిటిలో వస్తుంది రిమైనింగ్ ఏంటి దెన్ రిమైనింగ్ ఏం చూసుకున్నా ఇక్కడ అయితే ఐటీ వచ్చే ఛాన్స్ లేదు ఇక్కడ మహాగణపురం కానీ జాస్మిన్ రో కానీ వస్తే జాస్మిన్ రోవ్ ఎక్కడ వచ్చినా ఐటీ రాకూడదు మహాగణపురం వస్తే సిఎస్ రావాలి అంటే ఇక్కడ ఎక్కడ ఐటీ రాకూడదు సిఎస్ మాగర్ ముందు వెళ్ళిపోతుంది అండ్ ఇంక ఐటీ ఎక్కడ ఛాన్స్ ఉంది ఈకో విలేజ్ కూడా ఐటీ కాదని చెప్పాం కాబట్టి ఇక్కడ కృష్ణకాంత్ సిఈ తీసుకోవట్లేదు అర్థమవుతుందా కృష్ణకాంత్ సిఈ తీసుకుంటే ఐటీకి ఛాన్స్ ఉండట్ల దెన్ కృష్ణకాంత్ సిఈ కాదు సో కృష్ణకాంత్ సిఈ కాదంటే దట్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి ఎంఈ కూడా కాదు పారమ్మోడ్ కాదు దెన్ కృష్ణకాంత్ సిఈ కాదంటే ముది దోయింగ్ ఫర్ ఎంఈ ఇక్కడ ఎంఈ పర్సన్ తీసుకుంటే గోయింగ్ టు బి పారామౌంట్ అని చెప్తాం నెక్స్ట్ సిఎస్ టు బి మహాగణపురం అని చెప్పాం ఇక్కడ సిఎస్ మహాగణపురం ఛాన్స్ ఉంది ఇక్కడ సిఎస్ మహాగణపురం ఛాన్స్ ఉంది బట్ కృష్ణాకాంత్ అనే పర్సన్ సిఈ కాదు కదా ఇందాక చెప్పిన ప్రకారం ఏదన్నా ఒకటే తీసుకోవాలి వీడు ఎంఈ తీసుకున్నాం జాస్మిన్ బ్రావ్ ఐటీ కాదు ఇక్కడ జాస్మిన్ గ్రావు ఛాన్స్ లేదు ఇక్కడ జాస్మిన్ గ్రావ్ ఛాన్స్ లేదు దెర్ ఇస్ ఓన్లీ జాస్మిన్ గ్రోవ్ ఇస్ ఇయర్ ఇక్కడ జాస్మిన్ గ్రోవ్ అయితే ఇక్కడ మహాగణపురం మహాగణపురం ఈజ్ గెయింట్ బి సిఎస్ జాస్మిన్ రావు ఐటీ కాదంటే అమ్రపాలి ఈజ్ గోయింట్ బి ఐటీ దెన్ ఈ పర్సన్ సిఇ కాదు ఈ పర్సన్ కూడా సిఇ కాదంటే దట్ పర్సన్ ఓన్లీ సిఈ నెక్స్ట్ రిమైనింగ్ బ్రాంచ్ ఈస్ ఇయర్ దెన్ రిమైనింగ్ సొసైటీ ఇస్ ఇయర్ సో దట్ ఈస్ ఎ పర్సన్ విచ్ సొసైటీ డస్ నాట్ డస్ ఆకాష్ బిలాంగ్స్ టు ఆకాష్ బిలాంగ్స్ టు విచ్ సొసైటీ ఇప్పటివరకు రాందే చూడండి గౌర్స్ గ్రీన్ అదే కదా మనం వినలేదు ఇప్పటివరకు సో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ హూ బిలాంగ్ టు ఐటీ బ్రాంచ్ సో ఐటీ బ్రాంచ్ ఈజ్ బిలాంగ్ టు కృష్ణకాంత్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిన్ ఈజ్ కరెక్ట్ ఆకాష్ ఈసీ నో మునీత్ మహాకనపురం నో ఆశిష్ ఐటీ నో విశాల్ డబల్ఈ సో విశాల్ డబల్ఈ ఇప్పటివరకు డబల్ఈ కూడా ఇక్కడ వచ్చింది కదా కాదు సాగర్ జాస్మిన్ రో సాగర్ జాస్మిన్ రోవే కదా సో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ ఫిఫ్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ సెవెంటీ ద స్టూడెంట్ ఫ్రమ్ గౌర్ స్గ్రీన్ ఇస్ ఫ్రమ్ విచ్ బ్రాంచ్ గౌర్స్ గ్రీన్ ఇదే కదా గౌర్స్ గ్రీన్ విచ్ బ్రాంచ్ డబల్ఈ బ్రాంచ్

72 a person is going to his office he starts from his house office house and walk for 6 kilometers to east and walks 6 meters to east that is the house and then he take right turn and walks 4 meters take right turn and walks 4 meters and stop at coffee shop here is a coffee shop

డి ఉండాలి డి నెక్స్ట్ లెటర్ చేంజ్ చేస్తే ఈ నెక్స్ట్ హెచ్ నెక్స్ట్ ఎన్ నెక్స్ట్ టీ ఉండాలి ఇలాంటి ఇక్కడ జెడ్ ఉందా ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఇలాంటి కాన్సనెన్స్ ఉంటే వీటిని నెక్స్ట్ లెటర్ చేంజ్ చేస్తే వర్వెల్స్ వస్తాయి మనకి ఎన్ని కావాలి మోర్ దెన్ టూ ఓవర్స్ కావాలి సో మోర్ దెన్ టూ ఓవర్స్ కావాలంటే కనీసం మూడు ఉండాలి అంటే ఒక వర్వెల్ తీసేసినా కంపల్సరీ రెండు ఉండాలి సో డిహెచ్ఎండ్ అనేది ఒకటే టీ ఉంది ఒక ఈ ఉంది మిగతావి ఓవర్స్ వచ్చే ఛాన్స్ లేదు నెక్స్ట్ ఇక్కడ డిహెచ్ఎన్టీ అనే పదమే లేదు ఎట్టికన్నా అనిపిదాం సార్ ఒకటి ఉంది కదా ఒక ఓవలే ఉంది నెక్స్ట్ డిహెచ్ఎన్టీలో ఏది లేదు ఒక ఐ ఉంది దర్ ఆస్కింగ్ మోర్ దెన్ టూ ఓవెల్స్ నెక్స్ట్ ఏ ఒకటి ఉంది డిహెచ్ఎన్టీ ఏది లేదు దట్టుకన్నా అనిపిదాం సార్ అండ్ యూ ఒకటి ఉంది డిహెచ్ఎన్టీ ఏది లేదు దట్టుకొని అనిపిదాం సార్ సో నన్ దిస్ ఇస్ నన్ ఈజీ ఇయర్ జీరో క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్

వాడు వర్డ్స్ నేను చేంజ్ చెప్పలేదు ప్రతి ఓట్లో ఉన్న లెటర్స్ అన్నింటినీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అది చేసిన తర్వాత చెప్తున్నాడు సో వాడు వర్డ్స్ గురిక చేంజ్ చెప్ చదవండి ఒకసారి ఇఫ్ లెటర్స్ ఇన్ ఆల్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్ని వర్డ్స్లో ఉన్న లెటర్స్ మాత్రమే చేంజ్ చేయమని చెప్పాడు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ దాని తర్వాత వర్డ్స్ని ఎక్కడ చేంజ్ చేయమని చెప్పలేదు కాబట్టి ఫర్గెట్ అబౌట్ దట్ వర్డ్స్ అసలు వర్డ్స్ ఏమడిగాడు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బిట్వీన్ ద సెకండ్ లెటర్ ఆఫ్ ద సెకండ్ వర్డ్ సెకండ్ వర్డ్ కావాలి అండ్ సెకండ్ లెటర్ అదో థర్డ్ వర్డ్ థర్డ్ వర్డ్ కావాలి రెండిట్లో కూడా సెకండ్ లెటర్ కావాలి సో ఫర్గట్ అబౌట్ ఫస్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫర్గట్ అబౌట్ వన్ ఫోర్ ఫైవ్ వర్డ్స్ వీటిని ఆల్ఫాబెట్గా అరేంజ్ చేస్తే బిఈఎల్ డబ్ల్యూ మనకి సెకండ్ లెటర్ కావాలి దట్ ఇస్ అ ఈ నెక్స్ట్ ఆల్ఫాబెట్లా అరేంజ్ చేస్తే జిఐపిఎస్ సెకండ్ లెటర్ కావాలి దట్ ఇస్ ఐ They are asking in between E and I how many letters is there? E, F, G, H. There is only three letters. So, question number 75, fourth option. That's it. Using the first, third, fourth, six, seven, eight. First, second, third, four, five, six, seven, eight. C, A, L, E, G is here. वन फोर्थ सिक्स सेवन कदा एनजी सी एनजी वाट विल बी द सेकंड लेटर आफ द्यूली फॉर्मड वेड मीनिंगफु वर्ड मीनिंगफु वर्ड इजी ग्ला जी एल जी एल एनसी जी एलसी ग्लाट्ज सेकंड लेटर एलसी सो క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్త్ ఫిఫ్త్ ఆప్షన్ నెక్స్ట్ ఏ ప్లస్ బి మీన్స్ బ్రదర్ ఆఫ్ బి అన్ని కూడా ఫార్వర్డ్ అయ్యాయి ప్లస్ ఈజ్ బ్రదర్ మైనస్ ఈజ్ సిస్టర్ స్టార్ ఈజ్ ఫాదర్ డివిజన్ ఇన్ ద మదర్ ఇస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్స్ ద ఎమ్ఈస్ మెటర్నల్ ఆంట్ ఆఫ్ జీ ఎంఈ మెటర్నల్ ఆంట్ ఆఫ్ జీ అంటే ద నెక్స్ట్ జనరేషన్ అంటే ఆ పైన థర్డ్ జనరేషన్కి అవైలబుల్ లేదు నెక్స్ట్ ఏ కావాలి అంటే ఇన్ బిట్వీన్ ఎందుకు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ నేను చెప్తున్నానంటే ఇన్ బిట్వీన్ ఇద్దరు ఫాదర్స్ వస్తే ఛాన్స్ లేదు కదా ఎమ్ ఇస్ మెటల్ నాన్ ఆఫ్ జీ అని చెప్పాడు ఎమ్కి జీకే చూసుకోండి జీఈ్ మదర్ జీ మదర్ ఆఫ్ ఆర్ ఆర్ స్టార్ ఆర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎం ఇదే చెప్పాను మదర్ ఫాదర్ టూ జనరేషన్ వచ్చాయి మనకి నెక్స్ట్ జనరేషనే కావాలి దట్ కెనాట్ బి ఆన్సర్ అండ్ ఇన్ బిట్వీన్ ఎమ్ జీ డివిజను ప్లస్ డివిజన్ ఈజ్ మదర్ ప్లస్ ఈజ్ బ్రదర్ మేబీఐ ఛాన్స్ ఉంది ఎంఈ మెడల్ నా అంట ఎంఈ వాట్ ఈస్ ద డివిజన్ ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్ ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జీ ఏమవుద్ది మదరే అవుద్ది కదా మనకి ఆంటీ కావాలి సో దట్ ఆల్సో కెనాట్ బి ఆన్సర్ నెక్స్ట్ ఎం అండ్ జీ ఇన్ బిట్వీన్ ఎం అండ్ జీ మైనస్ ప్లస్ మైనస్ ఈజ్ మదర్ ప్లస్ ఈజ్ బ్రదర్

Division mother of P so K is the mother of P and P plus minus plus in the sense so brother of S, P is a brother of S minus minus in the sense sister of C. S is a sister of G and Ch. We are asking M is a maternal aunt of G. So mother said the, we lucky, G ki mother k K ki sister M M is a maternal aunt of she that is the right answer. So ఇట్స్ థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్ థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సజెస్ట్ దట్ కే ఇస్ మదర్ ఆఫ్ బి కే ఈస్ మదర్ ఆఫ్ బి అంటే లాస్ట్ జెండర్ని లాస్ట్ హెలిమెంట్ని మనము జెండర్ అవుట్ చేయడం కాబట్టి దట్ కెన్ బి బిద్ దన్సర్ ఎప్పుడవచ్చు హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంటేనే అవ్వచ్చు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎక్కడా లేదు కాబట్టి దట్ కెనాబి ఆన్సర్ నెక్స్ట్ కే మైనస్ అని చెప్పాం మైనస్ ఈజ్ ద సిస్టర్ కే ఇస్ మదర్ ఆఫ్ బి ఛాన్స్ ఉంది కే కేజ్ ద మదర్ ఆఫ్ బిలో మదర్ ఫాదర్ అల్లి ఇది కూడా ద నెక్స్ట్ జనరేషనే ఇక్కడ ఫాదర్ మదరు స్టార్ డివిజన్ రెండు ఉండకూడదు రెండు లేవు ఒకటే ఉంది మేబీ ఛాన్స్ మేబీ ఛాన్స్ నెక్స్ట్ కే ఈస్ మదర్ అని చెప్పాం కే ప్లస్ ఇచ్చాడు అసలు కే బ్రదర్ ఆఫ్ ఆర్ అవుతుంటే కే మదర్ అయ్యే ఛాన్స్ లేదు కదా దట్ కెనాట్ బిజ్ ఆన్సర్ కే డివిజన్ ఇచ్చాడు అండ్ స్టార్ ఇచ్చాడు మదర్ ఫాదర్ ఫాదర్ మదర్ ఫాదర్ మదర్ అంటే టూ జనరేషన్స్ వస్తున్నాయి ఇన్ బిట్వీన్ హ్యాష్ అండ్ స్టార్ టూ జనరేషన్ ఛాన్స్ లేదు కదా మదర్ అవ్వాలి కదా దట్ కెనాట్ బీజ్ ఆన్సర్ అండ్ అగైన్ మై డివిజన్ ఉంది మైనస్ ప్లస్ ప్లస్ ఉంది దట్ మే బి ఆన్సర్ సో టూ అండ్ ఫోర్ ఒకసారి చెక్ చేయండి ఫోర్ చెక్ చేయండి కే ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎన్ N is a brother of T, T is a brother of B, so K is the mother of B, right? So K is the mother of P, fourth option, right answer. Sorry, fifth option, right answer, question number 78, fifth option. Next. What is the relation between Q and V? Here, P minus in the sense, sister of Q, Q division, Q is the mother of W.

So, question number 79 Q is grandmother of V, e, Q is grandmother of V, e, that is the final. Question number 79, fifth option. How many such pairs of letters? Sickle, Shing, 19, 17, 21, 5, 12, 3, 8, 9, 14, and 7. Come on. 19, 20, 21, then after not possible.

ఫైవ్ ఉంది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఫైవ్ వచ్చాయి నెక్స్ట్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నటిషన్స్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ చూసుకున్నాం ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ నడిషన్స్ త్రీ ఫోర్ ఫైవ్

Then each one of them different pets is here goldfish, cat, dog, parrot, kitten, something. G lives exactly between, come on, 1, 2, 3, 4, 5, 6, 7 fours. G lives exactly between the floor on which F and C lives. So, G leaves exactly between F and C lives. Align on that chu will be changes. ఆల్ ఆఫ్ దెమ్ బీయింగ్ కన్సిక్యూటివ్ ఫ్లోర్స్ పక్క పక్కనే ఉండాలి దెర్ ఆర్ టూ ఫ్లోర్స్ బిట్వీన్ సి అండ్ ఈ సికి ఈకి టూ ఫ్లోర్స్ ఈసీఏ డాగ్ అండ్ గోల్ ఫిష్ లీవ్స్ ఆన్ ఆర్డ్ నెంబర్ ఫ్లోర్ ఇద్దరు కూడా డాగ్ అండ్ గోల్ ఫిష్ లివ్స్ ఆన్ ఆర్డ్ నెంబర్ ఫ్లోర్ అని చెప్పాం బీ లివ్స్ ఆన్ ఆర్డ్ నెంబర్ ఫ్లోర్ ఇమీడియట్లీ ఎబో ద ఫ్లోర్ ఆన్ హూ ఓన్స్ ప్యారెట్ సో బీ లివ్ ఆన్ ఆర్డ్ నెంబర్ ఫ్లోర్ ఇమీడియట్లీ ఎబో ద ప్యారెట్ గానే ఉండాలి D stay on the floor immediately above A and A wants kitten. So D stay on the floor immediately above A, A wants uh, kitten in Japan. In next. The one who has white mouse lives on sixth floor. So sixth floor is going to be white mouse, and sixth floor is going to be white mouse. Then C does not

సికి ఈకి టూ ఫ్లోర్స్ గ్యాప్ అని చెప్పాడు సీకి పైన గ్యాప్ లేదు టూ ఫ్లోర్స్ ఆల్రెడీ బి వచ్చింది ఇక్కడ బి కూడా గ్యాప్ లేదు కాబట్టి ఈ సిఎఫ్జి క్యాన్సిల్ చేస్తున్నాం సో ఇరిజ్ ద క్యాన్సిల్ ఆఫ్ సిఎఫ్జి ఓకే దెన్ సికి టూ ఫ్లోర్స్ అని చెప్పాడు వన్ టూ ఫ్లోర్స్ ఈరిజ్ అన్ నాట్ ఈ ఇక్కడ ఈ చెప్పినప్పుడు ఏ ఇండి కిటనని చెప్పాం పక్క పక్కనే ఉన్నారని చెప్పాం సో మరి ఏ ఇండికి ఛాన్స్ ఏది ఛాన్స్ లేదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ కదా సో ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ దెన్ ఎలిమినేషన్ ఆఫ్ డస్ నాట్ హియర్ డస్ నాట్ సిఎఫ్ హియర్ ఓకే దెన్ హియర్ నెక్స్ట్ కేస్ సికి తీసుకుంటే ఛాన్స్ లేదు కదా సికి ఛాన్స్ ఉండట్లేదు వైట్ మోస్ట్ బీ ప్యారెట్ బి ప్యారెట్ ఇక్కడ సి ఇక్కడ జీ ఇక్కడ ఎఫ్ తీసుకోండి ఎఫ్జీసీ ఎఫ్జీసీ పైన తీసుకుంటే ఛాన్స్ లేదు సి పైన రావట్లేదు ఎఫ్ కూడా పైన రావట్లేదు ఎఫ్జిసి ఇక్కడ తీసుకుంటే టూ ఫ్లోర్స్ సీకిఈకి టూ ఫ్లోర్స్ ఇక్కడ గ్యాప్ వస్తుంది దాని ఇక్కడ గ్యాప్ వచ్చినప్పుడు అగెయిన్ డీకేకి ప్లేస్ ఉండట్లేదు ఇక్కడ ఒక ఫ్లోర్ ఉంటుంది ఇక్కడ ఒక ఫ్లోర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ కాదు ఇక్కడ ఈ కాదంటే ఫైనల్ సీకిఈకి టూ ఫ్లోర్స్ గ్యాప్ ఇక్కడే కదా ఈ ఇక్కడ ఈ అయితే నెక్స్ట్ డి ఏ వోన్స్ కిటెన్ అని చెప్పచ్చు ఏ వన్స్ కిటెన్ దెన్ బి ఆర్డ్ అయిపోయింది సికి ఈ కి అయిపోయింది నెక్స్ట్ ఏ వోన్స్ కిటెన్ రాసుకున్నాం కదా సి వన్స్ క్యాట్ అని చెప్పాం బట్ నాట్ ఆన్ సెవెంత్ ఫ్లోర్ అని చెప్పాం డాగ్ అండ్ గోల్ఫిష్ బోత్ లీవ్స్ ఆన్ ఆట్ నెంబర్ ఫ్లోర్ బట్ ఈ డస్ నాటే ఆర్డ్ నెంబర్ ఫోర్ ఈ ఆర్డ్ నెంబర్ ఫోర్ కాదు అంటే ఈ రెండు కూడా ఈ కాదంటే ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు అంటే ఫైవ్ కానీ త్రీ కానీ సో హియర్స్ బి డాగ్ ఆర్ గోల్డ్ ఫిష్ ఐదర్ గోల్డ్ ఫిష్ ఆర్ డాగ్ ఈ రెండు ఈ కాదని చెప్పే ఈ కాదు సో రిమైనింగ్ ఏదవుతుందో వస్తుంది దట్ ఈస్ అ పర్సన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఎయిటీ ఫోర్ क्वेश्चन नंबर 81 विच अमंग द फॉलोइंग पेट लिव्स ऑन सेवंथ फ्लोर सेवेंथ फ्लोर लिव्स ऑन रिमेनिंग ओनली हाउस का द रिमेनिंग ओनली हाउस, सो क्वेश्चन नंबर 81 फिफ्थ ऑप्शन नेक्स्ट क्वेश्चन नंबर 82 विच अमंग द फॉलोइंग पेट डज डी वोंट्स डी वोंट्स इज हियर पॅरेट सो क्वेश्चन नंबर 82 फोर्थ ऑप्शन fourth option next question number 83 how many people stay between g and d here is the g here is the d here is the two people in between g and d there is two people question number 83 first option question number 84 which among the following animal does g want so g want either dog or goldfish either dog or goldfish so is the fifth option question number 84 fifth option Next question number 85. On which floor does F leaves? F leaves on sixth floor. Sixth floor. Question number 85, second option. Next 86 to 88. It is the statements and conclusions. Silox. No piggy's cow. ఓన్లీ ఫ్యూ కవీస్ బస్సుల్లో సమ్ పార్ట్ ఆఫ్ కవీస్ బస్లో సమ్ పార్ట్ ఆఫ్ కవీస్ నాటే బస్సుల్లో సమ్ బస్ ఎలైజ్ లయన్ సమ్ బెల్స్ లయన్ ఇస్ లైన్ సమ్ కవీస్ నాట్ లయన్ అన్ని కవ్స్ లైన్ అవుస్ లైన్ అవుతాయా ఇది కవ్ ఇది లయన్ లయన్కి ఎటువంటి లేదు అన్ని కౌస్ లైన్ అవుతాయి కనెక్షన్ పాసిబుల్ ఆన్సర్ నాట్ ఫాలోస్ ఆల్ బఫెల్లో బీయింగ్ పిక్ ఇస్ ద పాసిబిలిటీ బస్సుల్లో పిక్ ఇస్ ద పాసిబిలిటీ ఇక్కడ పిక్ కాదని చెప్పే కదా ఈ పార్ట్ అన్ని బఫెల్లో పిక్ అయ్యే ఛాన్స్ కూడా లేదు నాట్ ఎ పాసిబిలిటీ సో నైదర్ వన్ నాట్ టు ఫాలోస్

ఇది ఫ్యాక్ట్స్ అన్ని హిల్స్ ఫ్యాక్ట్స్ అవుతాయి దీంట్లో దీంట్లోనే ఉంది కదా అన్ని హిల్స్ ఫ్యాక్ట్స్ అవుతాయి కనెక్షన్ పాజిబుల్ ఆన్సర్ నాట్ ఫాల్స్ ఆల్ ప్లాట్స్ బీయింగ్ ఫ్యాక్ట్స్ ఇస్ ఏ పాసిబిలిటీ ఇది ప్లాట్స్ ఇది ఫ్యాక్ట్స్ ఆల్ ఫ్లాట్ బీయింగ్ ఫ్యాక్ట్స్ ఈ రెండింటికి కదా కాదని చెప్పింది ఆల్ ఫ్యాక్ట్స్ బీయింగ్ ఫ్యాక్ట్స్ ఇస్ ఏ పాజిబిలిటీ నాట్ ఏ పాసిబిలిటీ దెన్ అగైన్ నైదర్ వన్ నాట్ ఫాల్స్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఫోర్త్ ఆప్షన్ ఓన్లీ ఫ్యూ ఫ్లోర్ ఫ్రూట్

They are asking possibility, yes, possibility. No fruit or vegetable. Here is a fruit, here is a vegetable. Vegetable is a free, free in the sense, not follows. Only one follows. Question number 88, first option. Next. First and last letter are vowels. First letter, vowel. last letter is consonant. First letter is consonant, last letter is vowel. So, any vowel consonants are run out. To, right? come on.

బోత్ లెటర్స్ ఇంటచ్ చేంజడా బోత్ ఇంటచ్ చేంజ్డ్ ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ లాస్ట్ లెటర్ ఓవెల్ ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ లాస్ట్ లెటర్ ఈజ్ ఓవెల్ అయితే బోత్ కోడెడ్ ఫర్ ద ఫస్ట్ లెటర్ బోత్ ఈజ్ కోడింగ్ ఫర్ ద ఫస్ట్ లెటర్ అదేనా

कंडीशन एन क्वेश्चन नंबर एस्ट इज काफिट लास्ट इज काफेंट टीके सो बोथिडेंट फर्स्ट इज का लास्ट इज काफने फोर्थ कंडीशन बोथ फस्ट अंडा एंड अम सो आल आर्शन स्टार्टिंग विमेनिंग

ఫస్ట్ ఈజ్ ఓవర్ లాస్ట్ ఈస్ కాన్సెంట్ బోత్ ఈస్ కోడ్ ఫార్ ఇంటర్చేంజ్ అంటే ఎన్ ఫస్ట్ వస్తుంది ఏ లాస్ట్ వెళ్తుంది దెన్ ఇన్ బిట్వీన్ జెడ్ జెడ్ సివో కావాలి సో ఎన్ ఫస్ట్ వస్తుంది ఏ లాస్ట్ వెళ్తుంది జెడ్ సివో వచ్చేసి నైన్ ట్వంటీ వన్ ఎన్ ఫస్ట్ వస్తుందంటే స్టార్ ఏ లాస్ట్ వస్తుంది పర్సంటేజ్ అంటే స్టార్ పర్సంటేజ్ నైన్ ట్వంటీ వన్ అని చెప్పొచ్చు స్టార్ పర్సంటేజ్ నైన్ ట్వంటీ వన్ स्टार परसेंटेज सॉरी स्टार परसेंटेज 921 सो स्टार परसेंटेज 921 అని చెప్పొచ్చు क्वेश्चन नंबर 94th ఆప్షన్ నెక్స్ట్ ఫస్ట్ వన్ ఇస్ కన్సోనెంట్ లాస్ట్ వన్ ఇస్ వోవెల్ ఫస్ట్ ఇస్ కన్సోనెంట్ లాస్ట్ ఇస్ వోవెల్ బోత్ ఈస్ కోడ్ ఫర్ ఫస్ట్ లెటర్ వాట్ ఇస్ ద ఫస్ట్ లెటర్ పి ఐ థింక్ పి ఇస్ గోయింగ్ టు బి డాలర్ ఇన్ బిట్వీన్ ఎస్ ఏ టి ఆల్రెడీ చూసుకున్నా ఒకసారి పి కూడా s a t what is s the a t s SC is going to be 6 percentage at the rate 6 percentage at the rate what is it going to be p dollar right so s a t the 6 percentage at the rate 6 percentage at the rate dollar dollar so, question number 91 second option next question number 92

नई टू एक्सप्लेशन एंड प्लस प्लस क्वेश्चन नंबर नई फिफ्थ ऑप्शन फिफ्थ ऑप्शन क्वेश्चन नंबर नई थ्री वन इज काफिडेंट लास्ट आल्सो कॉन्फेंट बोथ लास्ट इज गोइंग टू बी एंड सो आल ए के पी का ए के पी परसेंटेज थ्री डॉलर పర్సంటేజ్ త్రీ డాలర్ పర్సంటేజ్ త్రీ డాలర్ అండ్ 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 సో క్వశ్చన్ నెంబర్ నైంటీ త్రీ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ నైంటీ ఫోర్ ఇన్ఈక్వాలిటీస్ ఇయర్ జీ నుంచి ఎమికి వెళ్ళాలని చెప్తున్నాం జీ నుంచి ఓకి వెళ్తున్నాడు ఓ ఇంకెక్కడన్నా ఉందా ఓ ఎక్కడా కూడా లేదు కాబట్టి నాట్ ఫాలోస్ జీ ఎక్కడన్నా ఉందా జీ కూడా ఎక్కడా లేదు డైరెక్ట్లీ నాట్ జే నుంచి ఏకి వెళ్ళాలని చెప్తున్నాం జే నుంచి హెచ్ కానీ పీక్ కానీ వెళ్తున్నాడు హెచ్ కానీ పీ కానీ ఎక్కడన్నా ఉందా ఇక్కడ పీ ఉంది పీ నుంచి ఓకి వెళ్తున్నాడు జీకి వెళ్తున్నాడు ఏకి వెళ్ళాడు ఫస్ట్ ఏకి వెళ్ళాలంటే జే నుంచి పీకి వెళ్తున్నాం పీ నుంచి ఆరుకు వెళ్తున్నాం ఆరు నుంచి ఏకి వెళ్తున్నాం అదే కదా మనకు కావస్తుంది జే నుంచి ఆర్ జే నుంచి ఏ దాకా వెళ్ళాలి వెళ్తున్నాం వితౌట్ లగేజ్ అడిగాడు వితౌట్ లగేజ్ ఉంది ఫలస్ నెక్స్ట్ క్యూ నుంచి బీకి వెళ్ళాలని చెప్తున్నాం క్యూ నుంచి బీకి వెళ్ళాలంటే ఫస్ట్ బీకి వచ్చేవాడు ఉండాలి బీకి వచ్చేవాడు ఎవడూ లేడు బి నుంచి వెళ్ళేవాడు తప్పితే బీకి వచ్చేవాడు లేడు బి ఇంకెక్కడన్నా ఉందా బి ఎక్కడ కూడా లేదు డైరెక్ట్లీ నాట్ ఫాలోస్ సో ఓన్లీ టూ ఈజ్ అ ట్రూ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫోర్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ బీ నుంచి జెడ్కి వెళ్ళాలి బి నుంచి ఎంకి వెళ్తున్నాం ఎం నుంచి క్యూకి వెళ్తున్నాం జెడ్ ఎక్కడో చూడండి ఫస్ట్ ఇక్కడ ఉంది జెడ్కి రావాలంటే ఫస్ట్ హెచ్కి వెళ్ళాలి హెచ్కి వెళ్ళాలంటే క్యూ నుంచి హెచ్కి వెళ్తున్నాం దెన్ హెచ్ నుంచి జెడ్కి వెళ్తున్నాం ద రాస్ వితౌట్ లగేజ్ ఎక్కడైనా వితౌట్ లగేజ్ ఉంది ఇక్కడ వితౌట్ లగేజ్ ఉంది కదా ఫాలోస్ ఫస్ట్ ఉనీ ఫాలోస్ నెక్స్ట్ పి నుంచి జేకి వెళ్ళాలి ఫస్ట్ జే ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది జేకి వెళ్ళాలంటే ఫస్ట్ డికి రావాలి సో డి ఉంది పి నుంచి కేకి వస్తున్నాం పి నుంచి ఎస్కి కూడా వెళ్తున్నాం ఎస్ నుంచి డికి వచ్చే ఛాన్స్ ఉందా డీకి రావాలంటే ఫస్ట్ జేకి రావాలి సో జే ఇంకెక్కడన్నా ఉందా ఇంకెక్కడా కూడా లేదు సో నాట్ ఫాలోస్ డైరెక్ట్లీ ఎఫ్ నుంచి ఎస్కి వెళ్ళాలని చెప్తున్నాం ఎఫ్ నుంచి యూకి వెళ్తున్నాం యూకి నుంచి ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు యూ ఇంకెక్కడన్నా ఉందా ఎక్కడా లేదు ఈ ఎఫ్ ఉందా ఎఫ్ ఉంది మళ్ళీ ఎఫ్ నుంచి ఎక్కడికన్నా ఛాన్స్ ఉందా ఎక్కడికి లేదు ఇక నాట్ ఫాలోస్

వీడికి వాడికి ఎంత ఉంటుందో వాడికి వాడికి కూడా అంతే డిస్టెన్స్ ఉండాలని చెప్పాడు ఏజ్ ఫేసింగ్ పి హు ఈజ్ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ టీ పర్సన్స్ తెలియదు కదా ఏయిజ్ ఫేసింగ్ పి అని చెప్పాడు హు ఈజ్ సిట్టింగ్ సెకండ్ ద రైట్ ఆఫ్ టీ ఈజ్ సెకండ్ రైట్ ఆఫ్ టీ టీకి ఫస్ట్ ఐడ్ సెకండ్ ఎయిట్లో పి ఉండాలి దెన్ టీకి ఫస్ట్ ఎయిడ్ సెకండ్ ఎయిట్లో పి ఉండాలి సో మ్యాక్సిమం కేసెస్లో ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఫేసింగ్ పి అని చెప్పాడు ఫేసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ మెంబర్స్లో ఇక్కడ ఎయిట్ మెంబర్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్లో ఏ ఈజ్ ఫేసింగ్ బి అంటే ఇక్కడ ముగ్గురు ఉంటే ఇక్కడ కూడా ముగ్గురు ఉండాలి కదా అంటే ఎగ్జాక్ట్లీ ఇటు ఎంతమంది ఉంటారో అటు కూడా ఎంతమంది ఉంటేనే మనం ఫేసింగ్ అంటాం సో ఇక్కడ ముగ్గురు ఉంటే అక్కడ ఇద్దరు ఉంటే ఫేసింగ్ అన్నాం కదా సో ద పజిల్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జాక్ట్లీ ఈవెన్ నెంబర్ అని చెప్పొచ్చు అంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటేనే ఫేసింగ్ అవుతారు ఆడ్ నెంబర్ ఆఫ్ పర్సన్ ఉంటే ఫేసింగ్ అయ్యే ఛాన్స్ లేదు టోటల్ ఎంతమంది అంటే ఈవెన్ నెంబర్ అని చెప్పొచ్చు దెన్ ఆ ఈవెన్ నెంబర్ ఎంత ఎలా ఉండాలంటే తెలియదు కాబట్టి సో లెట్స్ హావ్ ద అజంప్షన్ ఇక్కడ అజమ్షన్ ఏం లేదు పీఈస్ ఫేసింగ్ ఏ అంటే ఇక్కడ ఆల్రెడీ పీకి తర్వాత ఇద్దరు ఉన్నారు మనం కూడా ఒక ఇద్దరు ఉన్నాం అనుకుంటే దెన్ ఇక్కడ కూడా ఇద్దరు ఉండాలి ఇక్కడ కూడా ఇద్దరు ఉండాలి అర్థమవుతుందా ఇంకో కేసు ఏముంది ఇక్కడ పీ తీసుకుంటే ఒక ముగ్గురు ఉన్నాము ఇక్కడ వన్ పర్సన్ ఫైవ్ పర్సన్స్ ఉన్నారనుకోండి పీఈ్ ఫేసింగ్ ఏ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం ఫోర్ పర్సన్స్ తీసుకున్నాము అందుకే ఇటు కూడా ఫోర్ తీసుకున్నాము ఇక్కడ ఫైవ్ తీసుకున్నాం త్రీ ప్లస్ టూ ఫైవ్ అయితే ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నా సో ఇటు ఇటు ఫైవ్ ప్లస్ ఫైవ్ పీజ్ ఫేసింగ్ ఏ ఫోర్ అండ్ ఫోర్ పీఈ్ ఫేసింగ్ ఏ ఇంకో కేసు కూడా ఉంది ఇటు సిక్స్ తీసుకొని ఇటు కూడా సిక్స్ తీసుకోవచ్చు పీఈ్ ఫేసింగ్ ఏ అవుద్ది అల్టిమేట్గా ఎప్పటివరకు వెళ్ళచ్చు ఇటు సెవెన్ అటు సెవెన్ ఇటు ఎయిట్ అటు ఎయిట్ సో మొత్తానికి ఈ రెండు తీసుకుందాము లాస్ట్లో ఏదో కంక్లూషన్ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ చేసుకుందాం రైట్ ఇవి రెండు కాదని ఇంకేమైనా వేద్దామంటే వేద్దాం దస్ఈ ఫేసింగ్ ఎల్ అని చెప్పాడు హూ ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ రైట్ ఆఫ్ సి ఎల్ ఎల్ఈ సిట్టింగ్ ఫోర్త్ రైట్ ఆఫ్ సి సికి వన్ టూ త్రీ ఫోర్త్ రైట్లో ఎల్ ఉండాలి సి ఫోర్ దేట్ ఎవరు ఉండాలి ఈస్ ఫేసింగ్ ఎస్ అని చెప్పాడు ఎస్ఈస్ ఫేసింగ్ ఎస్ఈస్ ఫేసింగ్ ఎల్ ఉన్నా ఎల్ఈ ఫేసింగ్ ఎస్ అన్న ఒకటే కదా ప్రూఇజ్ సిట్టింగ్ ఫోర్ ద రేట్ ఆఫ్ సి నన్ అమాంగ్ సి ఎస్ సిఎల్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పీ ఎస్ కానీ సి కానీ ఎల్ కానీ పీకి నైబర్ కాకూడదు వీళ్ళ ముగ్గురు ఎవరు కూడా ఎస్ కానీ సి కానీ ఎల్ కానీ పీకి నైబర్ కాకూడదు నెక్స్ట్ ప్రీ సిట్టింగ్ ఫోర్ ద రేట్ ఆఫ్ సి ఓకే నాన్నెమోంగ్ అయిపోయింది కదా ఇమిడియట్ నెంబర్ ఆఫ్ పీ ద పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ లెఫ్ట్ ఆర్ ఫోర్త్ రైట్ ఆఫ్ టీ ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ సి టీకి ఫోర్త్ లెఫ్ట్లో కానీ ఫోర్త్ రైట్లో కానీ సి నైబర్ కాదు సో టీకి ఫోర్త్ రైట్ కానీ ఫోర్త్ లెఫ్ట్ కానీ సి నైబర్ కాదు అని చెప్పారు టీకి ఫోర్త్ రైట్లో కానీ టీకి ఫోర్త్ లెఫ్ట్లో కానీ సి నైబర్ కాదు అని చెప్పారు నెక్స్ట్ దెర్ ఆర్ సిక్స్ పర్సన్స్ బిట్వీన్ ఎం అండ్ టీఎం ఈజ్ నాట్ ఇమిడేట్ నైబర్ ఆఫ్ ఏ ఎంఎండ్ డికి సిక్స్ పర్సన్స్ ఉండాలి టీ ఆల్రెడీ మనకు వచ్చింది కదా ఎం అండ్ డికి సిక్స్ పర్సన్స్ కావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎమ్ అక్కడ ఆల్రెడీ ఏ ఉన్నాడు వచ్చే ఛాన్స్ లేదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎమ్ ఎం అండ్ టీకి సిక్స్ పర్సన్స్ వాడు ఎటు చెప్పలేదు ఏటైనా చూసుకోవచ్చు ఎంఏ ఈజ్ నాట్ ఇమిడేట్ నైబర్ ఆఫ్ ఏ అని చెప్పాడు ఎట్ మోస్ట్ థర్టీన్ పీపుల్ సిట్ అరౌండ్ ద సర్కిల్ టేబుల్ ఎట్ మోస్ట్ థర్టీన్ ఉన్నానంట ఎట్ మోస్ట్ థర్టీన్ అంటే థర్టీన్ కంటే థర్టీన్ ఉండొచ్చు థర్టీన్ కంటే కింద ఉండొచ్చు సో థర్టీన్ ఉండే ఛాన్స్ లేదు కదా మనం ఫస్టే చెప్పుకున్నాం ఆపోజిట్ ఉన్నానంటే కంపల్సరీగా ఈవెన్ నెంబర్ ఉండాలి సో థర్టీన్ వచ్చే ఛాన్స్ లేదు థర్టీన్ కంటే బిలో టెన్ ట్వెల్వ్ అండ్ ఎయిట్ ఎయిట్ వచ్చే ఛాన్స్ ఉందా ఇన్ బిట్వీన్ లీస్ట్ కేసులోనే ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ వన్ టెన్ తీసుకున్నాము నెక్స్ట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ ట్వెల్వ్ తీసుకున్నాం ఇంకా ఈ రెండే కదా ఛాన్సెస్ ఉన్నాయి ఇదేం ఇదే లీస్ట్ కేసు ఇదే లీస్ట్ కేసెస్లో ఫస్ట్ టెన్ వచ్చిన తర్వాత ట్వెల్వ్ తీసుకున్నాం ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వస్తుంది రైట్ సికి థర్డ్ రేట్లో ఎల్లుండాలని చెప్పాడు సిక్స్ పర్సన్స్ ఎంఎండి ఇక్కడ తీద్దాం టీఎన్డికి టీఎన్ఎంకి సిక్స్ పర్సెంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎం ఛాన్స్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎం ఛాన్స్ లేదు ఎంఎండ్ఏ నాట్ నైబర్స్ అని చెప్పాడు రైట్ ఎం ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఏ అని చెప్పాను దాని ఇటు ఛాన్స్ లేదు కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ హిర్స్ అ ఎమ్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇన్ బిట్వీన్ టిఎన్ఎం సిక్స్ పర్సన్ సిక్స్ సికి ఫోర్త్ రైట్లో ఎల్ ఉండాలి అని చెప్పాను ఎస్ కానీ సి కానీ ఎల్ కానీ పీకి నైబర్ కాదు సో ఇక్కడ వస్తే వచ్చే ఛాన్స్ లేదు ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకోండి సికి ఫోర్త్ రైట్లో ఎల్లు ఉండాలి ఫేసింగ్ సెంటర్ కదా సో ఇక్కడ చూద్దాం ఇక్కడ సీ వచ్చే ఛాన్స్ లేదు కదా పీకి పక్కన సి రాకూడదు సి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ షైడ్ సెకండ్ నైడ్ థర్డ్ రైడ్ ఫోర్త్ రైడ్ ఎల్ ఇక్కడ కూడా ఛాన్స్ లేదు సి ఇక్కడ కాదు సీక్కడ చూసుకుంటే ఫస్ట్ షైడ్ సెకండ్ నైట్ థర్డ్ రేట్ ఫోర్త్ రైట్లో ఎల్ ఉండాలి సి ఇక్కడ వస్తుంది ఎల్ ఇక్కడ వస్తుంది ఎస్ కూడా పీ కాదు అంటే ఏకి వన్ పర్సెంట్ గ్యాప్ ఇచ్చి ఎస్ అంటే పీకి వన్ పర్సెంట్ గ్యాప్ ఇచ్చి ఎల్ అంతే కదా ఆపోజిట్ అంటే సో ఇస్ ద ఎల్ ఎల్ కూడా సీ కాదు సో వన్ కేసు లీస్ట్ కేసులో ఇది వస్తుంది ఇక్కడ సి ఉండే ఛాన్స్ ఉంది అదే కదా చెప్పింది ఎస్ఈ ఫేసింగ్ ఎల్ హూ ఈజ్ సిటింగ్ ఫోర్త్ రైట్ ఆఫ్ సి సీకి ఫోర్త్ రైట్లో ఎల్ ఉండాలి సో సికి ఫోర్త్ రైట్లో ఎల్ చూస్తున్నాం ఇక ఇక్కడ సి తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్త్ రైట్లో ఎల్ ఇక్కడ సి ఉంటే వన్ టూ త్రీ ఫోర్త్ రైట్లో ఎల్ ఉండాలి ఎల్కి ఏకి టూ పర్సెన్స్ గ్యాప్తో ఎల్ అయితే పీకి టూ పర్సెన్స్ గ్యాప్తో సి ఉందా లేదు సో ఇక్కడ కూడా సి కాదు ఇక్కడ సి ఛాన్స్ లేదు ఇక్కడ సి తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్త్ రేట్లో ఎల్ పి అండ్ ఎల్ పక్క పక్కన వస్తారు ఇక్కడ కూడా సీ కాదు ఇక్కడ సి తీసుకుంటే ఫోర్త్ రేట్లో పీనే వస్తాడు ఎల్కి ఛాన్స్ లేదు ఇక్కడ సి తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్త్ రేట్లో ఎల్ వస్తాడు ఛాన్స్ లేదు ఇక్కడ సీకి ఛాన్స్ లేదు సో మొత్తానికి ఉన్న ఛాన్స్ ఒకటే ఒక ఛాన్స్ ఇక్కడ సి తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్త్ రేట్ ఎల్ ఉండాలి ఏకి ఎల్కి వన్ గ్యాప్ అంటే పీకి ఎస్ కూడా వన్ గ్యాప్ ఎల్ఈ్ ఫేసింగ్ ఎస్ అని చెప్పొచ్చు ఈ లైన్స్ కరెక్ట్గా ఉంటే మీకు ఫేసింగ్ అవుతాడు నో ప్రాబ్లం అందుకే మనం చెప్పాం ఏకి వన్ పర్సన్గా గ్యాప్ ఇచ్చి అంటే పీకి వన్ ఇచ్చి ఎస్ ఎస్ఈస్ ఫేసింగ్ అని చెప్పొచ్చు సి కానీ ఎస్ కానీ ఎల్ కానీ పీకి నైబర్ కాదని చెప్పాం ఇంకొకటి చెప్పాం టీకి ఫోర్త్ రైట్లో కానీ టీకి ఫోర్త్ లెఫ్ట్లో కానీ సి నైబర్ కాకూడదని చెప్పాం సో టీకి వన్ టూ త్రీ ఫోర్త్ రైట్లో నైబర్ కాదు వన్ టూ త్రీ ఫోర్త్ రైట్లో నైబర్ కాదు ఇట్ ఇస్ అ పాసిబల్ టు చెక్ తీసు చెక్ చేయాలంటే ఒకసారి చెక్ చేయండి సి ఇక్కడ రాకూడదు వస్తే వన్ టూ త్రీ ఫోర్త్ రేట్లో ఎల్ ఛాన్స్ ఉంది సి ఎల్ ఏం గ్యాప్ లేదు ఇక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు అంటే సి ఛాన్స్ లేదు కదా ఇస్ నాట్ సి సిర్ నాట్ ఎల్ ఇక్కడ సి తీసుకుంటే వన్ టూ త్రీ ఫోర్త్ రేట్లో ఎల్ ఉండాలి వన్ పర్సన్ గ్యాప్ అండ్ వన్ పర్సన్ గ్యాప్ హీ ఇస్ ఎస్ ఉండాలి టీకి ఫోర్త్ రైట్లో నైబర్ సీ ఉండకూడదు టీకి వన్ టూ త్రీ ఫోర్త్ రైట్లో నైబర్ సీ ఉన్నాడు కదా రిజర్మినేషన్ కేస్ ఓకే సీర్ ఇస్ ఓన్లీ ఛాన్స్ ఆఫ్ కేస్ హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ద టేబుల్ చెప్పుకున్నాం కదా ఇటు ఫైవ్ ఇటు ఫైవ్ ఇన్ బిట్వీన్ టూ టోటల్ ట్వెల్వ్ మెంబర్స్ క్వశ్చన్ నెంబర్ నైంటీ సిక్స్త్ ఫిఫ్త్ ఆప్షన్

Who among the following person related to S yes is here? S key, second left flow P is here. So, question number 99. Corruption. Question number 100, who is it fifth place when counting starts from T anti-clockwise direction of T? Fifth of T anti-clockwise it is going to be clockwise it is going to be anti clockwise 1 2 3 4 5 fifth place is m so question number 100 second option fine thank you